డిఆర్సీ బేబీ వాణిని సమర్పించు డిస్కో రికార్డింగ్ కంపెనీ వారి మిద్దెరాములు గారి జోక్స్ నిర్మాత శ్రీమతి గన్నోర యాదగిరిరావు సహ నిర్మాతలు గన్నోరే అనిల్ కుమార్ మరియు సునీల్ కుమార్ మొదటి భాగం ప్రారంభం రఘునందనా మిద్దరాములు ఏం కథ చెప్పిండ్రా అయ్యో ఒక కథ చెప్పుతుంటే బండ్ల మీనా కత్రాల మీనా టాక్టర్ల మీనా హబ్బాబ్బాబాబ్బాయి ఎమ్మంది ఎమ్మంది ఆ మంది లోపల మిద్దరాములు అడ్డగథలు చెప్తాడు ఇన్నావురా అన్నదానికి ఒక కథ అదికొచ్చిందిరా ఏం కథ ఒక ఊళ్ళే కోరయ్య కౌరక్క అని ఇతరాల మొగలున్నారా ఇద్దరాలు మొగలుంటే ఇతరాల మొగలకు భారం అలాగే లేక 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 ఒక కొడుకు పుట్టిండు ఆ కొడుకు పేరు బీరయ్య అని పెట్టుకున్నారు బీరయ్య అని పెట్టుకున్నారు పొలగాన్ని బుద్ధ ఉన్నారురా ఉన్నారా అంత మంచిగానే ఉన్నాడు గాని అన్ని ఉన్నాయి గాని లేదురా లేదురాదు అసలు లేదు అంటే పొద్దుకి అండగానే వాడుకులు రేసిక్కులు అడుగుట్టేసిక్కులు అడుగుట్టని ఆ గొల్ల మల్లవ గుండెలన్నీ వాదుకున్నది భగవంత నా కొడుకు ఇంత ఇంత పెద్దగా అయి ఆడు పెరిగి పెద్దగా రేషిక్కులు పిల్లలు ఎవరైనా ఇస్తారా ఎవ్వలేరు అని ఇక మాతలు దిద్దాని ఇకమతల దౌడల్లా మనవాడా మూడేళ్ళ దాకా ఎవ్వలేక చెప్పలేదురా మూడేళ్ళ కొడుకు అయినమోలే ఆ మూడేళ్ళ కొడుకుని ఇంటికాడ గుండె పెట్టి బంగారం ఓల్లేసుకొని తిరుకుంటే తిరుక్కుంటే తిప్పలా వాడుకుంటే తిప్పాపురం వచ్చిందిరా తిప్పాపురం వచ్చిన కల్లా తిప్పాపురం లోపల ఈరక్క బిడ్డ రామక్కాని బొమ్మ బొమ్మలు ఉన్నది దాని దౌడల్లా పొగ చూరు ఆ పిల్లను చూస్తా దీనికి గుబేలు అన్నది ఆ రామమ్మ అనే పిల్లకు ఏడుగురు ఉన్నారు ఏడుగురు తర్వాత పుట్టింది ఉట్టింది పుచ్చే మల్లవ మల్లవేమానే వదిన వదినే వదినే బాగున్నావో అనుకుంటే అగల పడుకుంటే వచ్చారా వచ్చిన వలె ఆ ఈరక్క కూడా తెలివి కళ్ళదే ఈ మల్లవకు ఒక్కడే కొడుకు గొర్రె మంది ఉంది బర్ల మంది ఉంది ఆవుల మంది ఉంది అనేకమైన సంపద ఉన్నది నా ఒక్క బిడ్డను ఆమెకిచ్చినట్టు అయితే ఆమె కొడుకు మంచిగా చదువుకుంటాడు సుఖంగా బతుకు అని సంతోషంగా వదిన వాని అర్థం చెప్తాను కూసుందురా అని కాళ్ళగులిచ్చారా కాళ్ళకు నీలిచ్చలకల్లా పిల్ల మూడేళ్ళ పిల్లగానికి ఆడాది అర్థం పిల్లది ఏం కడుక్కోవాలి నాకు కొడుకులు ఎక్కువ లేరు బిడ్డలు ఎక్కువ లేరు ఒక్కగాని ఒక్క కొడుకు నా కొడుకు పిల్లలు చూసడానికి వచ్చిన్నో అని నీ తీయవేట నా బిడ్డ రాక ఉన్నది నీ మూడేళ్ళ కొడుకు నా అర్థం బిడ్డని తాని ఇక ఆన ఆల్చేది కాయం గానే ఆయ కాయం ఆయే బ్రాహ్మణుల వెలిచి మూర్తం పెట్టి లగ్గం చేసిర్రో కొడుకు పేరు బీరయ్య ఆ పిల్ల పెర్రా అక్కడ పిల్ల పెరుగుతున్నది ఇక్కడ పిల్లగాడు పెరుగుతున్నాడు ఇంత 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 పెద్ద పెరిగిర్రా ఐసోల్ అయింది ఐసోల్ అయిన మందను పట్టుకున్నాడు బీరుడు మందలు కాచడానికి వేయం కోళ్ళకల్లా అల్లు సోపతి సోపతిగాలు ఉన్నారు వీనికి ఆ మందకాడ కూర్చున్నారా మందకాడ ఈ రామక్క అనే ఊరు లోపల బీరయ్య బెన్ల ఊరు లోపల మిద్దరాములు ఒక కథ చెప్తున్నారా ఒక కథ కల్లా మున్నూరు మంది పెద మున్నూరు మంది కోఠాన తెచ్చి కూకున్నారు కూకున్న వాళ్ళే ఈ గొర్రె కాడు పిల్లగాళ్ళు ఏం చేసి బీరం గాళ్ళు అరే బీర బీర నువ్వు ఇంటి ఇంటికానే ఉండు నువ్వు మందకాడు ఉండు మేము మిద్దరాములు కథ చెప్తుంట చూసా

నీ చూస్తుంటే అని చుత్తుంటే బంగారి బంతోలుండదు నీ భార్య ఎక్కడ నువ్వు విక్రమాకే మంచిగా అనిపిస్తలేదు అని ఆటల కల్లా తేరి బానికల కడకడల కిటకిట పేర్ల మీద మనసు పట్టదు బీరని కట్ట పట్టుకున్నాడు ఇంటికి వచ్చిండు నీ అక్క నేను మా అత్తగారింటి కోత నా పిల్లలు దొరకచ్చుకుంటానే లబో 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 మొత్తుకుంటుంది మళ్ళా చెర్ర నీకు కాలు పెతారా బాన్చంద్రా నీకు రే సిక్కులు రాద్దిత కన్ను కన్నా నువ్వు నీవు గుడ్డోడని తేల్చిన నీకు పెండ్లా తోలరు నీ బాన్చంద్రా సాకలం దోల్తారా మంగళం దోల్తారా నాకు పట్టి ఇలా రేపు సాకలు ఇప్పి కటింగ్ ఇప్పి పైంట్లు గొట్ట పైంట్లు ఇప్పి కటింగులు సోకులా పడుతున్నారు మంగళంలో ఏర్పడతలేరు సాకరులు ఏర్పడతలేరు పటేన్లు ఏర్పడతలేరు దూరంలో ఏర్పడతలేదు అందరు అందరూ ఒక తెలియనే ఉన్నారు నేనే పోతా పొమ్మన్న పోతా పోకమన్న పోతా అద్దన్న పోతా అలివైన పోతా బలివైన పోతాయి భగవంతావిడు తావిడు మనకు లేడు అని ముత్తమంత బేగుల బావడంతో సర్దిగట్టి ఏదన్నా ఉపాయం చేసి తప్పకుండా పొద్దు కల నువ్వు ఇంటికి రావాలి ఒకవేళ నీకు అక్కడ పొద్దు కూకేనా ఇల్లు మునిగుద్ది నీ పెన్లండి నీ అవ్వ తప్పకుండా నేను తోలుకొని అత్త పొద్దు గటర్లకు అన్నడా ఇక ఉరికే దొరుకుతున్నాడు వాళ్ళ దోమయములాడా ఆ అత్తగారు ఊరేవురు అనుకున్న ఊరు అత్తగారు కరీంనగర్ ఇక కరీంనగర్ తో పట్టన్నా అటు సిరిసిల్లా అవుతలికి తంగిలి పెళ్ళి పట్టుకుని ఉరుకుతా ఉరకంగా 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 పొద్దు ఆగుద్దాద్ పొద్దు కూకింద్రా పొద్దు కూకిట అక్కడ గొర్రెగా వస్తున్నారు గొర్రెలయ్యా ఇటు కరిమార్తో వేటు ఉంటదో అని గోరి ముండ కొడుక సిదిపడతో పట్టుకుని వస్తున్నావు కరిమార్ ఘాటు ఉన్నది రాని అయ్యో నారాయణ అన్నడా ఇక ఉరికే దొరుకుతున్నాడు కరిమార్ దగ్గర కోయట పొద్దు ఆగుతా పొద్దుగుట్ల పడదు పొద్దు కూది పొద్దు కూట్ల వాడడం వరే కాతం కండకుంటాయి నడవకాలు లేవు రా నైనాలు నయనాలు లేవురా నారాయణ మేరేడు నారాయణ ఆ నాలంతా మునుకుతున్నట్ట పురిగటాల కల్లా ఊరు అంతా పడ్డారు ఆ ఒక్క పురుగు లేరు ఆ వోరియ పాడైంది కరి నార్కు పని బాగ ఆ వోరెల పడ్డాడు ఆ ఏ ఓరెల మునుకుతా ఉన్న ఆ పునకంగా పునకంగ పునకంగా దొంగ భార్య కన్నా పడ్డది రా మొండితోక భార్య్రి ఆ ఆ భార్య గాని కింకిర్ల అలవాటు అయిన బార్రి ఆ ఆ తొమ్మిది కొట్టేదాకా దాకా పది కొట్టి దాకా ఇంటికోదట్ట పోదు అది మొండి తోక బారి ఆ పులికుట పునుకుంట అవినాచన రాను తోక అందుకున్నాడు ఆ తోక పాడు గాని జానుడే ఉన్నది భగవంత అనడు కింద ఉనికి చూసే తోక కింద పులికి చూసి బరిచర్రా ఎట్లయినా ఇంటికి పోతడు ఆ తోకని పట్టుకున్నాడు ఆ బరి పాడు గాని నా తోక పట్టుకున్నాడు అని బరి బండకు సరచుకొట్టింది గెక్కు అనడు గాని తోకిడతాడు బుర్రోరింది పెంటల పొరుతుంది ఫిరట్ల పొరుతుంది బర్రెతోటి వాడబోతుండగా తోకనై తిట్టలేర్రాడు అవ్వని బాంచర్ రగితే అట్లేడు అన్న తొమ్మిది కొడుతున్నారా సాకగా బరె ఊళ్ళకచ్చి బర్రె ఊళ్ళకచ్చి దాని ఇంటి ముగ్గుడు కచ్చి ఆ బర్రెపాడుగా వాళ్ళ అత్తగారు భార్య నేనే అబ్బో ఏడుగురు ఆ అవ్వ అవ్వ మన ఆ ఈ బీరడు తెలివి కల్లుడు గుడ్డేంత్రం పేరు గది తెలుసుకున్నాడు బామారు అని తోకిడి సిండు మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో పెద్ద దొంగ భార్య అని ఎరుకుండి ఇంట్లో అన్నారు మా అత్తగారి భార్య అని తెలుసుకొని ఎవల బిరట్లన్న వాడితే ఎవల బిరట్లన్న వాడితే తలుగు తిన అత్తగారు మునుగుద్దారని నేను బర్రెని కొట్టుకొని వచ్చినా అట్టుకే నచ్చినా అదో బరి అన్నీ బాంచిన బాబా మంచిగా వచ్చినవే కడుక్కుంది బా బాయి కాగి కడుక్కుంది బా మన బట్టి బాయి కాడికోదామని మా ఇట్ట ఉన్నది కానీ బాయి దొరకుద్దా బాయి దొరక తట్లేదు భగవంత గుడ్డెంచడం చూడు రి ఏడుగురు ఎనిపోతున్న బామర్తులు ఉండంకా నాకు గర్జు బట్టి గడ్డ పెళ్లి నాకు వారి నాది నేనేటి పోతలోయి నన్ను ఎత్తుకపోయి లింగానికి అడిగినట్టుగా మన బట్టి యొక్క బావ పరీక్ష పోదాం పర్రా అని ఎత్తుకున్నారా ఎత్తుకొని పోంగా అడుగులే ఎంచుకున్నాడు పదమూడు అడుగులకు బాయి వచ్చింది దించిర్రు లింగానికి అడిగినట్టుగా మల్లెత్తుకొని ఇంటికి రాపోదురా ముడకొడుకు పదా పదమూడు అడుగులు ఎంచుకున్నాడు కదా మా అత్తాని వాళ్ళిడిసి ఇంటికి వేయకుంటే ఎంచుకుంటే అత్తనుడు ఆరు అడుగులు దాటి ఏడో అడిగేసిండురా ఏడో అడిగేసాలకల్లా ఆకిట్ల పెద్ద పెంట పాడైంది డిబిల్ అని పెంటొద్దల పడ్డాడు డిబిల్ అని పెంట పొందల వాడటం ఏడుగురు బామారు బావా బావా ఏందే ఏ పెంట పొందలు పడ్డవోన్ ఒకవేళ నాకు గలవడక పడను అంటే గుడ్జోడని పెడానికి తోలరు మీరు hey. మనుషులు hey. నేను పడన్నాను పడ్డాను ఎందుకు పడ్డవి బావా ఎందుకు లేదో మా పెంట పొందకు మీ పెంట పొందకు ఎవరిది లోతున్నదో అని దిగి చూసి అవినాచనరాతున్నదే బావాని అదే జానం లోతున్నదో అని పట్టురా చెయ్యి అని చెయ్యి పట్టి గుంజిన్రా గుంజిన వాళ్ళకి ఇంట్లో తోలకపాయ తోలకపోయిన అత్త ఇరవ రాక రాళ్ళేంత సుట్ట ఉంటాడా ఆదివారం అటువంటి దినం ఉంటదా వంకాయ అంత శాఖ ఉంటదా రాజేశ్వర స్వామిఅంత దేవుడు ఉన్నాడు అందుకొరకే కొరకే పిలగాడు రాక పొద్దు కూకే ఏం చేయాలి ఏమన్నా చేస్తామంటే రాత్రి ఏం వస్తది అన్నదా తొక్కున్నది వక్కున్నది పెరుగున్నది పప్పు ఇట్లన్నీ పెట్టి రేపు పొద్దుగా అన్ని తిరగ చేస్తా బావని అడుగుతామని అయ్యారం ఏడుగురు బామరుదురు కూర్చున్నారు ఇటు ముగ్గురు కూకున్నారు అటు నాలుగు కూకున్నారు నడమ కూర్చున్నాడు ఏడ కూకున్నది ఏర్పడతలేదు ఎనిమిది ఇతర వేసింది అన్నం పెట్టింది పప్పు పోసింది అందరు తింటున్నారు తిలంగా ఇంట్లో కర్రయకాల కత్తూరి పిలిపాడైంది ఆ పిల్లి పాడుగా మియా అంటే అదనదివట్లేదు అవ్వట్లేదు ఈ మూడే కొడుకులు అన్న షూ అంటే తెలుసుకుంది ఇల్లు సూ అంటలేదు మొట్టమొదటి పెద్ద బా అమ్మారిది ఇత్త కల్లా మూతి పెట్టిందిరా మూతి పెట్టినప్పుడు అమ్ముండ కొడుకు సో అన్నగానిపి తెలుసుకుంది చేతితోడు తీసి పారేసిండు అట్లా లైన్ పట్టుకుంటే వచ్చిన కొద్దీ అన్నగారు ఎట్లా తీసేసిండో తమ్ములు అట్లా చెప్తుంది చక్కగా గుడ్డోని తరలకి వచ్చి మూతి పెట్టి గుడ్డోని తరలకి మూతి పెట్టకు పిల్లో బందుకు వాడో బందుకు పిల్లో బందుకు వాడో బందుకు పిల్లో బందుకు తినవెట్టే తింటు తినేటర్లకి ఏడు ఏడుగురు అమ్మరు చూసి ఏ మనిషి భాయ్ అది ఎంతసేపా తినబట్టి పిల్లిని సు అంటే తీసి పారేత్తండు అని అబ్బాయి బాచ పిల్లి తింటుంది అని ఇప్పుడు షూ అంటినా నీ కన్ను లేనట్టునే ఉంటారు గుడ్డంతరం పెడితే కాదు ఏమనబట్టే నీ పిల్లికి పిచ్చం పెట్టని మీ కులం గత్తరా మీ పిల్లి నా దగ్గర తింటేనే మీరు ఇంత బాధపడుతున్నారు మీ పిల్లన్న ఒక్కడి తింటుంది మా ఇంటి రెండు పిల్లిది తింటాను నా దగ్గర నీ పిల్లికి గత్తర్రాన్ అన్నడా కోపానికి వచ్చి పిసికాడు వారేసాడు బారేసిన వాళ్ళు అత్త దాని పొగజోరు అత్తకే మేరకు గుడ్డోడాది పెరుగు ముంత పట్టుకున్నది కంకడి కంకడి మట్టలు నీ అత్త కాళ్లకు పిలగానికి ఇంత పెరుగు అంటే ఎత్త అన్నదా పెరుగు ముంత పట్టుకుని ఒయ్యారా టింగు టంగు టింగు టంగు టింగు టంగు రావట్ టింగు టంగు టంగు టింగున తల్లకల్లా ఈ పిలగానికే మొదలు గుడ్డోని అల్లునికి సూత్తుండు కదా అనుకోని బొలబొల బొలబొల పెరుగు పోసింది పెరుగు పోసల్లా మళ్ళా పిల్లి అచ్చిల్ తలకుల చేయి ఆ చెంపైన కల ఒకటి పడకలేసి పడకలేసిన వాళ్ళ ముంత కింద తెసింది అత్త కొంగు మొక్కాన పెట్టుకున్నది నా కొడుకాంగట అల్లుడు కట్టరా కొడుకో ఓ నా కొడుక ఓ నా కొడుక నా బతుకు ఎర్థమాయరా కొడుకో ఓ నా కొడుక ఓ నా కొడుక నేను భూమి మీద బతుకద్దురా కొడుకో ఓ నా కొడుక ఆయన పెట్టరా శోకం పెట్టాల కల్లా కొడుకులకు మంటలేసే వేసే గడగడల కూడా మా కన్నతల్లిని మాము కూడా కొడతావు అందరా ఏడుగురు ఏడు గుత్పల కత్తు ఆ వీరి గుండెలకు బేలు అండి గుండెలు మరి నాకు గండవాళ్ళు లేదయ్యా పిల్లనుకున్నా అంటేనా పెళ్ళ దాన్ని కోలం ఎట్లా భగవంత్ అనుకున్నాడు మీరు ఆ పంచాది పెడదాం పదివేలు కరసైనా నేను పెట్టుకుంటా ఎక్కడికైనా పోదాం నా అయినా మీ అవ్వ తప్పైన పంచాదుల మీరు పిత్త నేను ఆ పాటి పెద్ద మనిషి మీ అవ్వ అదే అవ్వవేంచిన కడుపు కాదు నాది అయ్యవెంచిన కడుపు కాదు బంతిల పరిచక్రం ఆ లైన్ పెట్టి పోస్కరాని ఉండే మీ అవ్వ పేరు నా ఒక్కదానికి వస్తే మీరు మంచి వాళ్ళ పట్టికే కోసుకుంటుండ్రు ఇంకోలు ఇంకోలు అయితే ఏమందరు మీ అవ తప్పు కాదా లైన్ పెట్టి పోసుకరాని ఉండే మనవదే తప్పురా అబ్బాయి ఏడుగురు ఏమనుకుండ్రి నీ అవ్వ మనవదే తప్పు నీ ఎవ తావు అల్లుని ఆ మా అందరికి పోసుకుంటా పోతే మాకు సంభ్రమం ఉండు నీ ఎవ మా బావ ఒక్కటేసింది కానీ ఇంకొకటే ఉండేవాడు అక్కడ తప్పించుకున్నాడు అక్కడ తప్పించుకున్న వాళ్ళు బిడ్డ పిల్ల పెద్ద మనిషి ఉండే పిల్లగా పెద్దగానే ఉండే ఇక ఏడుగురుమారుల పిల్లలు అర్రలో మంచ వేసి మార్కు వల్ల పట్ట మంచం వేసిండ్రు ఆ పట్ట మంచమిన పార్పు మెత్తలు పెట్టి త్రిమెత్తల మీద పెట్టి త్రి మీద దివ్వలు పెట్టి దివ్వల మీద ఆగర్లు పెట్టి ఆగర్ల అత్తారులు పెట్టి అత్తారులు పెట్టి అచ్చవల్ల పూలు నిచ్చలు బొట్టుమల్లి పూలు బోసంగి మల్లె పూలు సంపంగి పూలు అన్ని వర్చి పరిశీ అన్నయ్యా పిల్ల వండుకుందరా అన్నరా అన్నగాని దొలకపోయిన గుడ్డోడిని గుడ్డోడ నాలుగు పట్కపోతుంటే కొత్త పిల్ల అని పట్టుకపోయి మంచంలో వండబెట్టు బతికి రాకూడక అనుకున్నాడు కోడుమకారం అన్నాడు కోడమకరం అన్నక సంగతి ఇట్లుండదా ఇల్లా ఇక రామక్కరం ఆడిపిడ్డ ఒక్కతాయి పిల్ల పెద్దదాయ్ పిల్లకి తాను ఆ కొత్త బట్ట కట్టబట్టి కొత్త సీరే కొత్త రైకే చికల పూరి పెట్టి ఊయబట్టి ఇక ఆ పిల్లకు సంభ్రమ ఉన్నది ఏది ఎందుకు లేదు గిట్ట చెత్త చెత్త అదిలేక ఏం ము కనిపిస్తలేదు ఏం సింగారం అనిపిస్త సంబరం ఇక పిల్లకి తయారు చేసి ఇంత పొడు గిలాస పాలు పోసిండ్రు పాలు పోసి మెల్లగా పట్టకచ్చి ఆ మంచెట్టింది ఆయన లట్కన తలు పెట్టింది ఆల పడ్డరు పడ్డం వల్ల ఇటు చూసుకుంటే వాడు నువ్వు పన్నడానికి మొగ్గు నా మొగడు చూసుకుంటే పన్నడనుకుంటుంది ఇటు మొఖం ముఖం పెట్టే పన్నడు ఇక ఆ పిల్లలు ఆ కాలు కింద రాసుకుంటా పడ్డది ఆయన ఇచ్చి అయిన నన్ను విలువాలే వాళ్ళు మంచాలనుకున్నది కొడుక అరగంట ఐదురా కొడక గంట ఐదు కొడక ఇక విల్తలేడు బాగా అది గంద పడుతుంది ఇక గుడ్డోని కన్ను మూసినా ఒక్కటే తెరిచినా ఒక కన్ను గంద పడతలే పాయ అటుడు చూసింది తల పండుగ పిల్తలేడు అన్నది పట్కన గిలాసారడ పెట్టింది పక్కపట్టు ఒరిగింది ఒరిగిన వాళ్ళ వీడికి పన్నెండు గంటలు రాత్రి చెయ్యి దాని మీద పడ్డది పెళ్ళ మీటిలకల్ నా భార్య బారచ్చి పన్నట్టున్నది లేదు ఇప్పుడు అనుకున్నా పన్నారు ఆ పొల్ల అటు మేసిలింది ఇటు మేసిలింది ఎక్కడ ఏమి లేదు నీళ్ళలో లేదు పెట్టుకుని ఎట్లా పెట్టుకున్నట్టే సింగ నా బతుకు బజ్జీల వాడా ఏందనుకున్నా నిద్ర అయింది నిద్ర అయిన వరే బారా పన్నెండు కొడుతుండ్రు కొడక బారా పన్నెండు కొట్టేళ్ల కల్లా గుడ్డోనికి అతని కొట్టే పిరికొక్కటి పెరుగుతోడు తిన్నాడు ఆ పిరికి ఈ పిరికి ఇక బిడ్డ వన్ ఫింగర్ జారైంది టూ ఫింగర్ అన్న ఓర్సుకోవచ్చు కానీ వన్ ఫింగర్ వరుచుకోరాదు ఇక చూడు లేచిండు ఒకవేళ పిల్లన్ని వెళ్తినా నిన్న పడే అంటదిలో వెళ్తినా నిన్న పడి అంటారు పగవల్తో శంకరా నీ కత్త వెచ్చవయ్యాలి ఆ అన్నడా మంచంకేసిండు పురుకుంటా పులుకుంట ఆ పోటీలకు తర్వాత దొరికింది దర్వాజ దొరికింది ఆ తర్వాత దొరికి తర్వాత పోంటి చెయ్యి చేసారా దిగుట్ల ఆ చెయ్యి పడ్డది ఆ అవన్నీ బాన్ అనుకున్నాడు ఆ షే ఆ చెయ్యి ఏడవాడది ఖండె మీన పడ్డది ఆ బోటు కండి అల్లా అత్త ఎనడో అడికాళ్ళ పెట్టిందట నీ బాంచం రానుకున్నాడు ఆ కండ తీసుకున్నాడు ఈ కండని పట్టుకొని మంచం కూడా కట్టుకుంటా పోగు ఇడ్సుకుంటూ ఇడుచుకుంటూ ఇసుకుంటా పోయి కూకుంటా వన్ ఫింగర్ పోయినాక అదే పోగు పట్టుకొని అత్తనా పెన్లం మంచం దొరుకుంది అన్నడా కండె బోటు దారం ఇండు మంచిగా వండే మంచాన్ని గట్టుకుండు పెన్లం వండే మంచాడు కోడుకు ఇక పోగుడుచుకుంటుకుంటూ తెచ్చుకుంటే అవి తరకి వేయం పెంటలకు వేయిండు వాని కట్ట ఎంత వాడు ఎలా పోసుకున్నాడు ఎలా పోసుకొని పోగు పట్టుకొని మళ్ళీ అత్తెన పిల్ల మంచం దొరుకుద్ది అనుకుని ఆ పోగు పట్టుకొని మెల్లంగా 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 అత్తున్నారు అచ్చటాల కల్లా అత్తగారికి పన్నెండు గుంజల పందిరి పాడైంది ఆ పందిట్లా బొక్కి దుడ్డని కట్టేసి ఆ దుడ్డ వాడగానికి అప్పుడే మబ్బిర్స్ కంటే లేచి ఇటున్న దుడ్డే అటుపోయింది అటుపోయిన కల దారం పుట్టు నారాయణ భగవంత ఇక జాగా దొరుకుతలేదు ఇక ఇల్లు దొరుకుతలేదు దొరుకుతలేదు దర్వా దొరుకుతలేదు ఏం పురుకుతుండవు నీ కాను నేను ఇజ్జది పోనం పోదు అమ్మానే నాకు ఊళ్ళ కంచాల పొద్దుకే ఎట్లా బగవల్తా అని పునుకుంటా 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 అరుగు దొరికిందిరా అరుగు దొరికిన మెల్లగా అరగక్కి అరుగెక్కి మెల్లగా మునికెట్టాల ధర్మాజ దొరికింది బతికి అనడు కిర్రా తర్వాత తర్వాత వేసి పురుకుట 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 పోటీ మంచం దొరికింది నీ బాచల్ దొరికిందిరా అన్నడా పెన్నం అనుకో నటుకన ఆయన పెన్ల మిన చేసినట్టే వేసిండి వేసిన కల్లా అత్త బాడికి వేయి

నారాయణ నా పిన్న మంచమా అని అనుకున్ననే నువ్వు అని ఎరకలేదా అంటినా నీకు ఏం చెయ్యాలి అని గుడ్డేంత్రం చూడు ఎక్కడికి దెబ్బ పెట్టిండు అత్త అత్త నేను నేనే కచ్చిండి అనుకున్నవే నాకు నిద్ర పడుతుందా తల్లిక తల్లివు నువ్వు నా కోపం పాడుగాని చెడ్డ కోపం నీ ఏడుగురు గొడుకుల ముంగట గంత దెబ్బ నువ్వు నువ్వేమన్నా బాధపడుతున్నవేమో నీ దగ్గరికి వచ్చి నచ్చింది అత్త క్షమాపణ వేడుకుంటా నచ్చిన్నా అన్నాడు నీ క్షమాపలం అన్వాడా ఆ అద్భుత రాత్రి పనిడిగొట్టంగా మీరు ఒక్క దాని వచ్చి ఇప్పుడు సమాపరివేడుకుంటావు మామూట్లుగానే ఉన్నది ఆ నీ బెన్నం దగ్గరికి నువ్వా ఇల్లం చూస్తా మానం పోద్దాం వట్టే పోదాం వంద కాయిస్ వత్తుకున్నది కానీ మచ్చ దొరుకుతా మచ్చ మంచం పోయి నివించారు అత్త బుద్ధి అయితే నీ కాల్ నా ఏడుగురు కొడుకుల తోడు నీ విన ఏ నా చే నాకు కొడుకుల్లో పో ఫోన్ మరే అల్లుడ ఏమైనా అత్త 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 నా విన కోపం లేనట్టయితే నా రెక్క పట్టుక పోయి నీ బిడ్డను పిలిచి నీ బిడ్డ చేతిలో పెడితే నేను ఒప్పుకుంటానే అని ఆనవాళ్ళ పిల్ల కాడక అవత్స అంటుండు ఇడుగుడ్డోడని దానికి ఏమి నాకేం బాధ ఉన్నది దా కొడుక అని బీరాయిలు పట్టుకుంది అది బిడ్డ బీరాయి పట్టుకుని అర్రలక బిడ్డ పడిన కాడికి బిడ్డ రాక లేవే అనవల కన్ను నేల్చుకుంటా లేసే నీ బాంఛరి బిడ్డ అన్నది బిడ్డ చేయి గుంజింది అల్లుని చేతిలో పెట్టింది అవల పడ్డది మీ బాల్చెర్ర బతికి అనుకున్నాడు ఇక తెల్లారింద్ర తెల్లారిన వాళ్ళే కోడి పుంజుని తెత్తున్నారు గొర్రె తెత్తున్నారు బూరెలు గారెలు చేస్తామంటున్నారు నా అయినా ఒక్కనాడి కథకే గిన్ని బాగోతాయిల్లకినా వద్దు ఆ ఇల్లు మునుగు అనుకున్నాడు అత్త ఈఎల్ల వర్జం ఉన్నదట మీ ఇంటికాడ నేను ఉండకూడదు నా పెన్న దోల్ అన్నాడు పెన్నాలను దోలుకున్నాడు అన్నం లేదు ఇల్లు లేదు చాలేదు పోకానం పీకానం అయితే ఏంటి అవలబడ్డాడు ఆగో గుడ్డోడంటే

ఈ మిద్దరాములు మల్లో కథ చెప్తున్నారా కథ చెప్తే కథకు ఒక్కటి ఆయన అడ్డ కథ చెప్పని తుకుంటారా చెప్తాడు చెప్తాడు చెప్పేటల్లకల్లా లోకం అంతా చూడొస్తున్నారు చూడొచ్చటలకల్లా ఆయన కథ ప్రారంభం అవుతున్నది ప్రారంభం మాటళ్ళ కల్లా ఆ మిత్రంలో కడకత ఎట్లా చెప్పిండు అయ్యా లోకం అనుకునేరు టూ ఫింగర్ ఓనోళ్ళు వన్ ఫింగర్ ఓనోళ్ళు ఎవరు ఉండరు ఇది టూ ఫింగర్ కథ అనుకోకుండా ఇది ఒక కథ ఒక్క ఊళ్ళే భోగం నారిగా అనే ఒక నారిగాడు ఉన్నారా భోగం నారిగా ఇద్దరు వెందాలు ఉన్నారా ఒక పెళ్ళం పేరు మంగమ్మ ఒక పెళ్ళం పేరు గంగమ్మ రథం మీరు ఉన్నట్టున్నారు ఆ పెళ్లాల చూస్తుంటే ఆరు నెలల దాకా అన్నం ఎందుకు దీపం పెట్టకున్న సాయి అంత ఉన్నారు అంత సక్కదనం ఉన్నారు అయితే భోగన్నంగారు గానికి తల్లి ఉన్నది ఆ తల్లి పేరు బుచ్చమ్మ అయితే భోగన్నారికి ఇద్దరు ఉండంగా ఆని రోగం పాడుగానే అల్లరి ఆ షెడ్ అలవాటు పాడైంది అలవాటు ఏం చెడ్ అలవాట ఇంతమంది ఇప్పుడు మన కత్తి ఆ పరుసు మొగోళ్ళు ఎందరో కూకుంటే నవ్వుతున్నారు ముసి ముసి నవ్వుడు ఈ పరుసు మొగోళ్లకు ఈ భోగనారి భోగ నారిగా ఉన్న అలవాటే అలవాట ఏమలవాట ఇద్దరు వెళ్ళాలి ఇంటికాడ ఇంపుగా ఉండంగా పర్సాడోళ్ళు పదార్ పంట పోతుంటే మట్ల మీదికి చూసుకుంటా చూస్తారా ఇద్దరు వెళ్ళాలి చక్కగా పెళ్ళాలి మళ్ళీ మందిని చూసా మంది చూసిన వాటి అయితే ఈడు ఎక్కడికైనా మందిని చూస్తా ఉన్నాడు చూస్తున్నాడు కానీ ఎవరు వీరి కంటికింపై దొరుకుతలేదు అయితే వాడు మస్కట్ టోపం ఆ రెండు మూడు లక్షలు సంపాదించి ఈ ఉండు ఈ ఎములాడన్నా అనుమాజి పేట నడుమ పన్నెండు ఎక్కువ రాగడుకొని పత్తి శని పెట్టిండ్రా పత్తి శని పెట్టి తువ్వల మంచి వేసుకున్నాడు మంచి ఎందుకు వేసుకున్నాడు ఎవరైనా అచ్చట పోయటోళ్ళు చూసుకోవచ్చు ఆడళ్ళు మొగ్గులు కనబడతారు ఇర పానం ఆగి అని మంచి కూర్చున్నాడు ఒక్క రోజు ఆ రెండు రోజుల సాధ్యం పంపుతున్నారు ఎవరు పడతలేరు తేరి ఐసికి తైసి చక్కదనల సుక్కలలో నా పెళ్ళం ఉండగా మంది నిమిషాలు వాటి నాకెందుకు అనడం మంచిదిగా పోతున్నాడు మంచదిగా పోయటల్లా భోగం నారిగానికి చిన్ననాడు ఉన్నారు రాజన్న రాజన్నని ఆ రాజన్న భోగం నారన్న ఇద్దరు ఒక్క బల్లె చదువుకున్నారు ఒక కంచంలో తిన్నారంలో అయితే రాజన్న భార్యను తోలుకొని అప్పుడు ఆ ఊరికి పెండ్లను తోలుకొని తవ్వు ఉంటే అదే తవ్వు ఉంటే అత్తున్నాడు అచ్చడాల్లకల్లా భోగన్ అరిగాడు రాజన్న పెండా చూసిండ్రాజన్న పెండ్ పెర్రు కమ్ నీ పెదువులు వాడిపోయిన దొండ పనులు చెంపులు చెక్కు టాలు కళ్ళు కలవరేకాలు బొమ్మలు సింగిడిలు ఎంకెళ్ళు నల్లదులు వారెవ్వా రాజన్న పెందాన్ని చూసిన కల్లా వీరి గుండెలు గుబేలు అన్నాయి రా అబ్బాబ్ అంచరన్న సోపతి గానీ పెన్లం ఇంత సక్కదనం ఉన్నదని నేను నడలేదు ఏదన్నా ఉపాయం చేసి రాజన్నను రాజన్న పెళ్ళాన్ని మా ఇంటి దొరకపోయి వాని భార్య గిట్ట నేను దక్కించుకోకపోతే నా పేరు పోగని అరిగడు కాదు పేరి బాని కెల కడ కడలకిట గిట అన్నడా దిగు దిగుమని మంచి దిగి మంచి దిగి రాజన్నకు అడ్డం రాజన్న రాజన్న నువ్వు వాని నేర్థం చేస్తా అని చిన్ననాడు సోపది వాళ్ళం నా ఊరు వీరికెళ్లి భార్యను తోలుకొని పోతున్నవే ఎన్ని గుండెలు నీకు ఇక్కడ నీ సోభతి గారు చచ్చిపోయింది అనుకున్నావా ఇలా మా ఇంటి కోవాలి విందు భోజనం చెయ్యాలి పొద్దుగా మా ఇంట్లో ఉండాలి తెల్లారి మీరు పోవాలి పా అనబట్టి అనటల్ల ఈ రాజన్న పెండ్లాం రుక్కమ్మ పరమ పతివ్రత అని సూపే దొంగ సూపు చూసింది ఇక మొగని పీల్చుకుని ఏమన్నది నీ నీ కాల్ముక్తలు వద్దుల్లా వద్దుల్లా మన ఇంటికి మనం పోదాం పాలు అంటే రాజడేసాడు కొడుకు ఎవరన్నా అట్టిగా కళ్ళు పోపిస్తే ఏడు గుంటలు అడుగులు లేపుతాడు ఏకాన కొత్తలు పెట్టి తాగటోడు కాదు అంత బల్లి తాగుతాడు తాగుతాడు ఒకవేళ పెండవిన నువ్విత్తు పడితే అద్దుకుంటాడు కానీ నువ్వు విత్తును విడిచిపెట్టాడు ఇంకా అంత బయలు మనిషదిగా విందు భోజనం చేస్తానంటే అద్దంట మన ఊరు ఉరుకుతుందా పొద్దు అలవడవదా తెల్లారోదా పట్టుకొచ్చిన పట్టకొచ్చిన రాజన్న రాజన్న పెండ్లా ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన భోగని ఇంటికి ఆమె తల్లి బుచ్చవని పిలిసే అవ్వ అవ్వ నా సోభతిగా వచ్చిండు కాళ్ళకు అని ఆ ముసలిది అంగుకుంటా ఇల్లు ఇచ్చే ఇచ్చిన వాళ్ళే పెద్ద బెండలాని పిలిసే మంగి మంగి ఇలా నా దోస్త ఊరగోన్ని తీసుకొచ్చి సుక్క మటన్ కోలియాను చిన్న బెండలం గంగమ్మని పిలిసే గంగమ్మ గంగమ్మ ఎవరికి ఎరకలేకుంటా అరిదక్కడ చేసిన ఆయన తీసుకొచ్చి ఆయందాల సార్ కాసి దాయు అని చెప్పి వాళ్ళు అదే పని వినున్నారు రాజన్న పెందాన్ని వీని పెందాల దగ్గర ఉంచిండు వంద రూపాయల నోటు జేబులో పెట్టుకున్నాడు గా తాళాలకు పోతున్నాడు తిప్పాపురం తాళాలకు పోతున్నాడు తిప్పాపురం తాళ్ళాలకు పోటళ్ళ కల్లా బిడ్డ పరుపు దాళ్ల పరుపు దాడి కల్లా పరుపు దాటి కాళ్ళు బుడ్రకాని చంద్రయ్య పొంగులు పొంగుతుంది కళ్ళు ఎవడత్తడు ఏ చంద్రయ్య నా చిండు వంద రూపాయల కళ్ళు పోయ్యోని పరుపు దాటి కల్లా ఎవరు తాగుతలేరు నీ బాంఛని రానుకున్నాడు బుద్ధ బుడ్రకా చంద్రయ్య వంద రూపాయలు జైబులు పెట్టుకున్నా కుండమ్మ కూడా పెట్టిండు ఇక రాజానికి చేతికి ఇచ్చే బిడ్డ దమ్ము వట్టిండు రాజన్న బుడ్రకా చంద్రయ్య నరుపు టింగు అంటుంది కదా అలా కాయూపుతలేరుండా అడుగులేపిండు అడుగులేపిన వాళ్ళ కొడుకు జుట్లకెక్కింది లో ఇట్ల కళ్ళు ఇగ చూడు ఊగేది ఊగుతున్నాడు రే ఒరే భోగం నరిగా తిప్పా కళ్ళంటే కళ్ళే తాగుతే తిప్పా పొరపు కళ్ళే తాగా వింటే మిద్దరాములు కథే వినాలి నిద్ర పోతే ఏములవాడ రాజున్న గుడి మీద నిద్ర పోవాలరా అని అంకర తంకర మాట్లాడబట్టి ఇక భోగవి నారిగాడు అనుకుంటున్నాడు కొడుకు తవ్వల పడ్డాడు ఇక చూపిస్తా అనుకున్నాడు మళ్ళా ఈయన తాగినాక ఊగ ఆగుతలేదు రే నారీగా కళ్ళు తాగినోళ్ళని చూస్తుంటే తాగనోళ్ళు ఎక్కిర కళ్ళు లోపలున్న మజ తాగినోనికే తెల్తది కాని తాగనోనికి కళ్ళు దాగినవాడు కర్ణుని కొడుకు మీరు దాగినవాడు భీముని కొడుకు సారదాగినవాడు సహదేవుని కొడుకు విస్కి దాగినోడు ఇంద్రుని కొడుకు బరండి దాగినోడు బ్రహ్మదేవుని కొడుకు ఏమి దాగనివాడు ముండ కొడుకు తాగనోడు ఎటుముండలు ఊగుతున్నాడు ఆర్గాడు దండరెక్క పట్టుకున్నాడు రాజన్నది కొడుకు తవ్వల పడ్డాడు ఆ వెళ్ళక తోలు కత్తుకుంటే ఏమంటున్నాడు రాజన్న రాజన్న మీరు ఇద్దరాలు మొగలి వెళ్ళ మా ఇంట్లో అంటారు ఒకవేళ తెల్లం దాకా నువ్వు ఎన్ని వట్ల దొటికి పోతావే అని రే నరిగా నేను పొదుగాల తప్పించి తెల్లం దాకా నేను దొటికి అని ఒకవేళ పోతే ఎట్లా అని పోగొన్నారు అరే నేను ఓనే పోను అని రాజన్న బోగన్నారు ఒకవేళ తెల్లారు దాకా ఐదు గొట్టి దాక నువ్వు ఒక్క బారి గిట్ట దొడ్డికి వెయినట్టయితే నీ పెన్లామి నాకు దక్కోలు రా కల్లా విని గుండెలు గుబేలు అన్నాయి సగం కలు తిగిపోయింది ఐసికి నరిగా ఒకవేళ తెల్లారి ముంగట ఐదు కొట్టి దాకా నేను దొడ్డికి పోనట్టయితే నా పెన్లాము నీకు దక్కోలు దొడ్డికి పోయినట్టయితే ఒకవేళ నేను పోక తెల్లారు దాకా అట్లగే ఉంటేనా నీ ఇద్దరు వెన్నాలి నాకు దక్కోలు రత్ అంటే షెర్తే షర్తట్టుకున్నారు ఇంటికచ్చరి ఇంటికచ్చరి వల్ల తాగింది ఏంటి పర్వదా లోపల గడగడ గడగడ అంటుంది పర్వదాటి కళ్ళు ఊపులు ఊపుతుంది లోపట ఇక ఇంటికి వచ్చే పెద్ద ఫెన్ పిలిచి పిలిచే మంగి మంగి నీకు శిఖని నీ సమితికి శిఖని నా అవ్వ ఆ నాకు శిఖని రాజన్న పెందకు ఆ కాని రాజన్న బాగా తాగున్నాడు ఏర్పడకుండా కై నీడ కూకుండా పెట్టి లోతు కంచం పెట్టి అరదక్కడు చేసిన ఆ చార్ చేయలేదా అంతా ఒక్కరిక పోయి తాగిన తా మాసేమి ఏర్పడుతుంది అరదక్కడ ఆయన సార్ పోతే బిడ్డ రసగుల్ల మింగినట్టు మింగిండు రెండు జుర్రెడల కల్లా ఏముండదు బిడ్డా పరుదాటి కల్లా ఆయన సారా కడుపులో బిడబిడబాల్ geldi ఉరుగుతుంది ఇక చూడు ఇక భోగారి కొడకని దొడ్డికి ఎట్లా పోవని చూస్తా తాగిచ్చింది పరుపు దాడి కాళ్ళు ఆయన తెల సారు కొడకాండవన్నాడు ఆయనకి మూడే రూములు ఉన్నాయి ఒక రూముల ముసల్దాన్ని వండు అన్నాడు ఒక రూముల ఇద్దరు వెన్నాల వండు అన్నాడు ఒక రూముల పరుపు పట్ట మంచం వేసిండు ఈ రాజన్నను రాజన్న పెళ్ళని వండవనరు పన్నవలిగా మూడు తర్వాత తాళం కొట్టిండు పెద్దర్ వద్ద పరుపు పట్ట మంచం పైతాపులు పెట్టుకున్నాడు బూట్లు పచ్చి తక్కడ తాళం వేసుకున్నాడు జేబులో పెట్టుకున్నాడు కొడుకా నువ్వు ఎట్ల ఇక ఎప్పుడు వన్ ఫింగర్ వచ్చినా టూ ఫింగర్ వచ్చినా నన్ను లేపింది పోరాదు పోరాదు ఇక నువ్వు ఎట్ల పోవ సూతానికి కలమ కడ్డమ్మ అన్నాడు ఎవడు పోగన్నారు పన్న వరికి దాళ్ళ మొలల్లో అన్నరా పన్నెండు కొడుతున్నారా పన్నెండు కొట్టేళ్ళ కల రాజన్న పేరు నాన్న నిద్ర వేయం నిద్ర పోయిన వాళ్ళ కొడక తాగిందికి పారిపోతాడు కల్లా అయిందా సారా గడగడగడ గడగడగడ గడుకున్నారు పరమైతే నీ బాంఛాలు లటకలు లేచి లటకలు లేచి రెండు సింగులు రెండు కాలం విరికెచ్చుకున్నాడు ఇట్టే రెండు కాలు నిర్వదక్కిండు ఈ కాలు ఆ కాలు ఇట్లా 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 నల్తుండు ఒకవేళ ఈ కాలుకి తగిల జరిపేనా అరవై రెండు స్మరణ పంపు కొట్టి తట్టు కొట్టి తట్టు ఉన్నది నారాయణ నారాయణ